మరోవైపు ప్రత్యేక హోదా డిమాండ్తో విజయవాడలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నిరసన కార్లను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎవరైతే బీజేపీ మంత్రులు ఉన్నారో వాళ్ళని బర్త్రాప్ చేయాలని చెప్పని మేము ఈ రోజు చేస్తే ఈరోజు పోలీసులు టీడీపీ బీజేపీ నాయకులు మా గొంతులు చేస్తున్నారు. దీన్ని నిర్దిష్టం రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి సందేహం చెప్తున్నాను.